ముఖ్యంగా నేను మానకొండూరు బీజేపీ అభ్యర్థిగా నాలుగో రౌండ్ వరకు కాంగ్రెస్ అభ్యర్థి ముందంజా ఉన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. బహుశా టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతో తీర్పిస్తున్నట్లు కనిపిస్తా ఉంది ఇప్పటి వరకు. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తారో అక్కడ ఓట్ల సరళి మాత్రం మారింది. ఉదాహరణకు ఇప్పటి వరకు పరిశీలిస్తే ఒక 10,000 మెజారిటీ ఉండవలసిన కాంగ్రెస్ అభ్యర్థి 5,000 మెజారిటీలో 4,000 మెజారిటీలో కనిపిస్తా ఉన్నాడు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సరళి గమనిస్తా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రజా వ్యతిరేక కాలావించి ఓటు వేశారన్న భావన కలుగుతా ఉంది. మరి బీజేపీకి వస్తే ఒక ప్రత్యామ్నాయ పార్టీగా మరి రాష్ట్రంలో అధికారం చేపట్టాలి, ప్రజలకు న్యాయం చేకూర్చాలి, నరేంద్ర మోడీ లాంటి నాయకుని యొక్క లక్షణాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకొని ముందుకు నడవాలని బీజేపీ నాయకత్వం భావించి మమ్మల్ని బరిలో దించినప్పటికీ మరి ప్రజలు మాత్రము మరి బీజేపీ కూడా సుముఖంగా ఓటేసినట్టు అనిపించటం లేదు. ఏది ఏమైనా ప్రజా తీర్పును గౌరవించవలసిన అవసరం ఉంది. ఇంకా 4వ రౌండ్ నడుస్తా ఉంది, ఒక దగ్గర 5వ రౌండ్ నడుస్తా ఉంది. మొత్తము మానకొండ్ర అయితే 23 రౌండ్లు ఉన్నాయి. అయితే ఈ 23 నుంచి 25 రౌండ్ల మధ్యలో నేను అనుకుంటాను 15వ రౌండ్ దాటినాక ప్రజా తీర్పు అది స్పష్టంగా కనిపిస్తుంది అనే భావన నాలో ఉంది. కాబట్టి ఈ 4వ రౌండ్కే అంత అయిపోయినట్టు లేకపోతే బీజేపీ లేనట్టుగా బీజేపీ ఓటు సరళి మాత్రం చాలా పెరిగింది. బీజేపీ ఓటు బ్యాంక్ మాత్రం పెరిగింది. జయాపజయాలు 20 రౌండ్ తర్వాతనే అనేది నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. ఏది ఏమైనా ప్రజలు ఈరోజు ముక్కుమ్మడిగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఓటు పడ్డది మాత్రం వాస్తవం. ఇది ఎంత ఓటు శాతం పైనకి వస్తుంది, ఏది ఏమి జరుగుతుంది అనే విషయం కూడా మనకు తెలియదు. కాబట్టి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రజలను ఏదైనా వారి తీర్పును మనము గౌరవించవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఈ కరీంనగర్ జిల్లాలో 4 అసెంబ్లీలకు సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీలో ఒక్కొక్కటి నడుస్తాం. ఒక్కొక్కడ గంగల కమలాకర్ నిండు ఒకడ కవ్వంపేలు ఉన్నాడు, ఒకడ కౌశిక రెడ్డి ఉన్నాడు, ఒకడ మెడిపల్లి సత్యం సెకండ్ రౌండ్. అంటే ఈ రకంగా రౌండ్ రౌండ్కు కొత్త జిల్లాలో 4 నియోజకవర్గాల్లో 4 తీరుల స్పష్టత లేని ప్రజల తీర్పు కనిపిస్తుంది ఇప్పటి వరకు. భవిష్యత్తులో స్పష్టమైన తీర్పు ప్రజలు ఇస్తారు, ప్రజా తీర్పును గౌరవిస్తాం. ఒక బీజేపీ అభ్యర్థిగా మాత్రం నేను ప్రజల యొక్క మనసులు చూరగొన్నాను. ప్రజలకు నరేంద్ర మోడీ ఇచ్చే పథకాలు మాత్రం చేరవేసే విధంగా ప్రయత్నం చేశాను. ఉచిత బియ్యం కావచ్చు, యూరియా పొటాష్ లాంటి సబ్సిడీలు కావచ్చు, రకరకాల పథకాలను కూడా ప్రజలకు తెలియజేశాం. సంబంధించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం తెలంగాణలో అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. సార్ ప్రస్తుతం అయితే 61 సీట్లతో ప్రస్తుతం కాంగ్రెస్ అయితే లీడ్లో ఉంది తెలంగాణలో. ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? 75 పైగా. అంటే మొదటగా కాంగ్రెస్ అధిక్యంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది, దీనిపైన ఎలా సంబంధించి? ఎలక్షన్ అంటే టఫ్ ఫైటే కదన్నా. అంటే మనం 75 పైన గెలిచి ఇక్కడ తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం.
చేస్తాం సో అయితే ఇక్కడ గెలిచిన కూడా అంటే 70 సీట్లు గెలిచిన కూడా ఒకవేళ 60 సీట్లు మాత్రం వస్తే 60 65 సీట్ల లోపు వస్తే మాత్రం క్యాంప్ రాజకీయాలు జరపడానికి కాంగ్రెస్ అయితే సన్నద్ధమైనట్టు తెలుస్తుంది దీనికోసం తాజీకృష్ణలో రూమ్స్ కూడా బుక్ చేయడం జరిగింది వాళ్ళందరూ ఇక్కడ తీసుకొస్తున్నారు అదంతా తప్పు ఏమీ రూమ్ బుక్ చేసిండ్లే ఏమీ లేదు మీరు పోయి లోకల్ చెక్ చేసుకొనొచ్చు ఇప్పుడు ఈసారికి మనం ఎవరు టికెట్ ఇచ్చినామో వాళ్ళ అట్లా వాళ్ళు ఎవరూ లేదు అందరూ గెలిచారు